ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను, నేడు నేను 120 ఏళ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చూ నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగు నేర్చుకొనిన ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములను సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపై నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకొందురు. వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధి నగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరవబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టకమునుపై నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము,
నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడయుందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏలయనగా, నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను.